పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం వెంకటాద్రిగూడెం పంచాయతీలో ఒకే గ్రామంలో ఇద్దరు వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఒకరు ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ వర్గం నుండి ఆర్వీవీ రామారావు కాగా మరొకరు స్థానిక ఎమ్మెల్యే ఎలిజా నియమించిన చల్లబుతుల శ్రీనివాసరావులు ఉన్నారు. ఈ సందర్భంగా ఆర్వీవీ రామారావు మాట్లాడుతూ ఎప్పటినుండో పార్టీలో కష్టపడుతున్నారని, గ్రామంలో అనేక సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నారని, ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో కూడా తమదైన శైలిలో పార్టీకి సేవ చేశానన్నారు. తనను గెలిపిస్తే వెంకటాద్రిగూడెం పంచాయతీ ప్రజలకు సేవ చేసుకుంటారని సీఎం జగన్మోహన్ రెడ్డికి కానుకగా ఇస్తానన్నారు. చింతలపూడి మండలం వెంకటాద్రి గ్రామ పంచాయతీ నుంచి మాట్లాడుతున్నానండి. నా పేరు రావిపడి వీర వెంకట రామారావు. ఇక్కడ గత జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా ఆయన మీద అన్యాయంగా అక్రమంగా కేసులు బనాయించి జైల్లో పెట్టిన తరుణంలో, షర్మిల గారి పాదయాత్ర చేసిన తరుణంలో ఆమె వెంటే వెనువెంటే ఉండి పాదయాత్ర సహకరించి పార్టీని భుజానేసుకుని మా గ్రామంలో ఎంతో పెద్ద ఎత్తున కార్యకర్తలతో అభిమానులతో ఒక పార్టీని ప్రతిష్టాపించాము. అప్పటి నుంచి కూడా ఇప్పటివరకు కూడా పార్టీని ముందుగా నడిపిస్తున్నాము. గత ఎలక్షన్ల ముందు, అసెంబ్లీ ఎలక్షన్ ముందు ఎంపీ గారు ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ రావడం జరిగింది. అప్పుడు కూడా ఆ వారితో ఒక మాట చెప్పాను, సార్ నేను లోగడ ప్రెసిడెంట్గా చేసి ఓడిపోయి ఉన్నాను, నాకు ఓసీ అయితే ఒక అవకాశం ఇవ్వండి, లేదనుకుంటే ఏ క్యాస్ట్ వచ్చినా సరే, ఏ కులానికి వచ్చినా సరే గెలిపించి తీసుకొచ్చి మీ ముందుంచే బాధ్యత నాది అని కూడా ఆవేళ నేను ప్రమాణం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రోజున వెంకటాద్రిగూడెం పంచాయతీలో ఓసీ అయింది. మరి నా అదృష్టం కొలిది ఓసీ అవ్వడం జరిగింది. ఇక్కడ గత టైంలో ఓడిపోయాను కాబట్టి ఈసారి నాకు అవకాశం వచ్చింది. దాని మీదుగా ఇక్కడ నామినేషన్ వేస్తున్నాను. ప్రజలందరూ కూడా నాకు అండదండలుగా ఉంటున్నారు. మరి ఎమ్మెల్యే గారు కూడా చాలా సహకరించి ఇక్కడ రామారావు మీరు అక్కడ రోడ్లు, డ్రైనేజీలు, బిల్డింగ్స్ అన్నీ కూడా మీ చేతుల మీద జరగాలి అని చెప్పి నాకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మండలంలో ఎవరు చేయక ముందుగానే వారు ఇచ్చినటువంటి ఎమ్మెల్యే గారు ఇచ్చినటువంటి పనులను ముందుగానే కంప్లీట్ చేసి ఆయనకి చెప్పడం జరిగింది. అదేవిధంగా రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ప్రతి మనిషికి ఇంటి స్థలం ఇవ్వడం జరిగింది. ఆ స్థలాలు కూడా ఎమ్మెల్యే గారు మా చేతుల మీదుగానే జరిపించడం జరిగింది. ఈ విధంగా అన్ని కార్యక్రమాలని మేము ముందుకు చేసుకుని వెళ్తున్నాము. మరి ముందుగా ఓసీ అవగానే ఎమ్మెల్యే గారిని కలిశాము. కలిసిన తర్వాత మేము మాట్లాడదాము, మాట్లాడి ఓ నిర్ణయానికి వద్దామని చెప్పారు. అదేవిధంగా ఎలక్షన్ దగ్గరకు వచ్చేస్తున్న మాట్లాడటం జరగకపోవడంతో ఇక్కడ కార్యకర్తలు అందరం కూడా ఒకసారి వెళ్ళి కలవడం జరిగింది. మీరు కూడా ఆగండి, రేపు పోస్ట్ పోన్ అయ్యేటట్టు ఉంది, అందరినీ పిలిపించి మాట్లాడతానన్నారు. అదేవిధంగా మేము కాముగానే ఉన్న ఎమ్మెల్యే గారి సైడ్ నుంచి ఏ మాట వస్తుందని చెప్పి మేము ఎదురు చూస్తున్నాము. ఎదురు చూసే తరుణంలో నామినేషన్ వేసే రోజున మరి డైరెక్ట్గా ఎమ్మెల్యే గారే వచ్చి మా గ్రామం అవతల వ్యక్తి, రీసెంట్గా ఆ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి రెండు ఎలక్షన్లు చేశాం మేము అక్కడ, పంచాయతీని సొసైటీ ఎలక్షన్లు. పంచాయతీ కూడా వైఎస్ఆర్సీపీ నుంచి అఖండ మెజారిటీతో గెలిపించుకున్నాము, సొసైటీ కూడా పెద్ద ఎత్తున మెజారిటీతో గెలిపించుకున్నాము. అప్పుడు కూడా ఈ వ్యక్తి, నించున్న వ్యక్తి టీడీపీకే సపోర్ట్ చేసి అటు గెలిపించడానికి సాయశక్తిలా ప్రయత్నించినటువంటి వ్యక్తిని ఈ రోజున